హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు నువ్వులు మినప్పప్పు పచ్చడి తయారు చేస్తామండి. ఎలా చేస్తాము చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోతామండి. నువ్వులు మినప్పప్పు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం తయారు చేస్తాము, మీరు చూసి ట్రై చేయండి. వెళ్ళిపోదామండి కిచెన్లోకి. మనం ఇప్పుడు మినప్పప్పు నువ్వులు పచ్చడి చేస్తామండి. ముందుగా బాణలు పెట్టేసుకున్నాము స్టవ్ మీద, కొంచెము ఆయిల్ వేసేసుకున్నామండి. ఫస్ట్ ఒక రెండు స్పూన్లు కూడా రెండు అవసరం లేదండి. ముందు ఎండుమిర్చి, కొంచెం ధనియాలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కూడా కొంచెం వేసేసుకున్నాము. నువ్వులు, మినప్పప్పు, పచ్చడి అనేది మనం తయారు చేసేది. ఇప్పుడు మీరు కూడా చూసి ట్రై చేయండి. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీరు కష్టపడకుండా ఓపెన్ చేయకుండా వచ్చేస్తుంది. అది అలా ఉన్నా చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట స్తంభాన్ని టెస్ట్ చేయండి, కామెంట్స్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇవి వేయిపోయినాయండి ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర అనేవి. ఇలా చేసుకుంటే మనం మినప్పప్పు నువ్వులు కలిపి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవి తీసేసుకున్నామండి స్టవ్ ఆపేసుకొని. మళ్ళీ సపరేట్గా మినప్పప్పు నువ్వులు వేయించుకోవాలి, తీసి పెట్టేసుకొని. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నామండి, స్టవ్ ఆపేసుకొని తీసేసుకున్నాం పక్కకి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద బాణలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. నువ్వులు, మినప్పప్పు మనం ఇప్పుడు వేయించేసుకోవాలి. మినప్పప్పు అండి ఇవి ఒక చిన్న కప్పు, ఒక కాలు కప్పు ఉంటాయి అనుకోండి, వేసేసుకోవాలి నేను. ఇవి నువ్వులండి, వేసేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఉంటాయండి అవి. ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి మనం. రోటి పచ్చడి అండి, రోట్లు వేసేసి దంచుకోవాలి. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకని రోటీలోనే మేము దంచుకుంటాము. మిక్సీ ఉన్నా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ పల్లెటూరు కాబట్టి రోలు ఉంటుంది కాబట్టి రోట్లు వేసి దంచేసుకుంటాము. ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఏం చేసుకోవాలండి. ఇందులో ఏమేమి ఐటమ్ చేస్తామో చూశారు కదండి మీరు. మీరు కూడా ఇలాగే చూసి అన్నీ చేసి వేసుకొని ట్రై చేయండి, చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎర్రగా ఫ్రై అయిపోతే అప్పుడు ఆపేసుకుని వస్తాము. ఇలాగ నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మినప్పప్పు పచ్చడిలో నువ్వులు వేసుకుంటే కొంచెం టేస్ట్ మారి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నువ్వులు వేసి ఈరోజు చేస్తుంది. తెల్ల నువ్వులు అండి అవి.
ఇక్కడ వేయిపోతున్నాయండి. వేయిపోయినవి మనం ఇప్పుడు సవా పెసుకున్నామండి. సవా పెసుకున్న ముందుగా మనం ఎండుమిర్చి వేయించుకున్నాం కదండి, అవి రోట్లో పోసేసాను, అవి దంచేసుకున్నాము. ఆపేస్తాను అండి స్టవ్. రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇందులో పోసామండి రోట్లో, ఇప్పుడు మనం దంచుకోవాలండి. కొంచెం ఉప్పు వేసేసుకున్నాము. ఇలా దంచుకుంటే రోట్లో చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ, అందుకని ఎక్కువ రోట్లో వేసి దంచేసుకుంటుంటాం మేము. మిక్సీ ఏమన్నా వాడమండి. ఏదో పడులకి అలాగైతే సరే, ఈ చట్నీలు ఇవన్నీ ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని చిన్న రోజులు ఒకటి కొని పెట్టుకున్నామండి మేము. ఏమైనా మిక్సీలో వేసిన దానికన్నా ఇలా దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకి రోటి పచ్చడి. బాగా మెదిగిన తర్వాత నువ్వులు మినప్పప్పు వేయించుకున్నాం కదండి, మళ్ళీ సపరేట్గా అవి వేసేసి దంచుకోవాలి. మెదిగిపోయిందండి కారం. ఇప్పుడు మనము మినప్పప్పు నువ్వులు వేసుకోవాలన్నమాట ఇందులో. వేసేసుకున్నామండి ఇవన్నీ మినప్పప్పు నువ్వులు వేయించుకున్నాం కదండి, వేసేసుకోవాలి ఇందులో. ఇవి కూడా బాగా మెత్తగా మెదగాలండి. మెరిగిన తర్వాత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నామండి. ఇవన్నీ ఇది వేసుకొని దంచుకోవాలి. ఇందులో ఇప్పుడు చింతపండు కూడా వేసేసానండి. ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదండి. మినప్పప్పు కొంచెం మెత్తగా దంచకూడదండి, దంచితే మెత్తగైపోతే బాగుండదు, కొంచెం పప్పుగానే ఉండాలి. మనం ఉప్పు సరిపడా వేసుకోవాలండి. కొంచెం వేసాము చూసుకొని మళ్ళీ అవసరం అయితే వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఇంకొక కొంచెం దంచేసుకొని తీసేసుకున్నామండి. ఇంకొక 1 నిమిషం రెడీ అయిపోయిందండి. మినవల పచ్చడి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.